సార్ మనం ఆనందయ్య వ్యవహారం చూసాం. ఒక పక్క ఆయన ఆనందయ్య ముందుకు సంబంధించిన ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి డెసిషన్ రాలేదు. అయితే ఈలోగా ఊరూరా ఆనందయ్యలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏపీలోని చాలా చోట్ల ఆయుర్వేద మందు అంటూ కూడా చాలామంది ఇస్తున్నారు. జనం కూడా విస్తృతంగా వారి దగ్గరికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడొచ్చు అంటారు? జనం వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఒకటి జనంలో ఉన్న డిస్పేర్, ఇంకో మార్గం లేదు, మందు లేదు, తగ్గడం లేదు, ఏ పుట్టలు ఏ పాముందో ప్రయత్నం చేస్తారు. రెండో కారణం జనానికి ఉన్న ఆర్థిక పరిస్థితి. మీరు ఆలోపతి వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రులు పక్కకు పెట్టి చిన్న ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా వేలకు వేల బిల్లులు అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు చాలడం లేదు. సో అందువల్ల ఆర్థిక కారణాలు రెండు. మూడు, మనం తరతరాలుగా యుగ యుగాలుగా మన నాయకులు ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంచి పోషించారు కూడా. సో ఆ పెంచి పోషించే మూఢనమ్మకాల కన్నా కూడా అశాస్త్రీయతను పెంచి పోషించారు. శాస్త్రీయంగా ఆలోచించడం మానేయించారు. ఎందుకు? శాస్త్రీయంగా ఆలోచిస్తే ప్రభుత్వాలు చేసే పనులు తప్పని అర్థమేంటి? సో శాస్త్రీయంగా ఆలోచిస్తే వ్యాక్సిన్లు లేకపోయినా 18 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు ఎలో చేశారు అనే క్వశ్చన్ వస్తాయి. సో కామన్ సెన్స్ ఉన్న సైంటిఫిక్ అవసరం లేదు. అందువల్ల ప్రజలకు కామన్ సెన్స్ ఉండకూడదు, ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించకూడదు అని నాయకులు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. మన రాజకీయ వ్యవస్థ ఆ ప్రయత్నం చేస్తాయి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఏకంగా దీనిపైన పుస్తకమే రాశారు, ఎగ్నటాలజీ మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే ఇగ్నోరెన్స్ కూడా పొలిటికల్ ప్రాజెక్ట్ అని చెప్తారంట. అంటే అజ్ఞానంలో ప్రజలను ఉంచడం కూడా అదొక రాజకీయ ప్రాజెక్ట్లో భాగం. సో అందువల్ల ఈ కారణాల రీత్యా ప్రజలు వెళ్తుంటారు. ప్రభుత్వాలు ఏం చేయాలి? నేను చాలాసార్లు చెప్పాను, ఇవాళ అన్రెగ్యులేటెడ్ పేర్ ఎలాంటి అదు ఆంక్షలు లేకుండా, ఎలాంటి నియంత్రణ ఆంక్షలు కరెక్ట్ ఉండాలి, నియంత్రణలు లేకుండా కరోనా లాంటి మహమ్మారికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు ఎక్కడ పడితే అక్కడ చికిత్స ఇస్తే ఇది ఒక పబ్లిక్ హెల్త్ సమస్యగా ముందుకు వస్తుంది. ఇప్పటికే కరోనాతో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, మీకు బ్లాక్ ఫంగస్ లో వైట్ ఫంగస్ లాంటివి వస్తున్నాయి. అందువల్ల ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్. ఈ టైంలో నియంత్రణ అనేది కీలకం. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచింది వాడు ఇచ్చుకుంటూ పోతే అనవసరంగా పాపం ఆనందయ్య పేరు బదనం చేస్తున్నారు. ఊరూరు ఆనందయ్యలు, ఊరూరు వాళ్ళ ఇంటి ముందర పెద్ద లైన్లు, వాడు ఏ ప్రాతిపదిక ఉండదు ఇస్తున్నారు. సో ఇలా పూర్తిగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా దేనినైనా సమర్థించడం వల్ల వస్తున్న సమస్య ఇప్పుడు. అందుకే ఆనందయ్య విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచించండి, దీనికి శాస్త్రీయ ప్రాతిపదిక కాకుండా ఆనందయ్య చేస్తున్న కృషి నేనైతే ఈ రోజున్న పరిస్థితుల్లో అదొక శాస్త్రీయంగా ఆలోచించమని చెప్తాను. తప్ప అతన్ని అంత అశాస్త్రీయమని, అతను చేసేంత బక్వాస్ అని ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని మనం పరిశీలించాలి, శాస్త్రీయత ఎస్టాబ్లిష్ చేయాలని మాత్రమే చెప్తున్నా మొదటి నుంచి కూడా. ఆనందయ్యను గ్లోరిఫై చేయడము కరెక్ట్ కాదు, ఆనందయ్యను రిజెక్ట్ చేయడము కరెక్ట్ కాదు అన్నది నా స్టాండ్. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఆనందయ్య ఇచ్చే మందును ఇది ఉపయోగపడుతుంది అన్న దానికి ప్రాతిపదిక ఏంటి, ప్రాతిపదిక దాన్ని ఇమీడియట్ గా ట్రయల్స్ జరపాలి, పరీక్షలు చేయాలి. దీనికి అనేక సందర్భాల్లో నేను స్పష్టంగా చెప్పాను, ఇది ఏమి బ్రహ్మ విద్య కాదు. మీరు ఒక 20 మంది పేషెంట్లను, 100 మంది పేషెంట్లను తీసుకొని వారి అనుమతి తీసుకొని ప్రభుత్వ నిబంధనలను ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో సడలించి మీరు ఈ పరీక్షలు జరపండి. ఇప్పుడు కోవాక్సిన్కి అలాగే ఇచ్చారు కదా అనుమతి, కోవాక్సిన్ అనుమతించిన రోజు ఫేజ్ 3 ట్రయల్స్ డేటా లేదు. అయితే భారత్ బయోటెక్ హిస్టరీ ఉన్నమాట నిజం, అది ఒక ఎఫిషియంట్ కంపెనీ, దానికేం డిస్ప్యూట్ లేదు. కానీ యాజ్ ఆ రియాలిటీ ఏంటి, కోవాక్సిన్ అనుమతి ఇచ్చేటప్పుడు ఫేజ్ 3 ట్రయల్ డేటా లేదు. ఈవెన్ కోవిషీల్డ్కి అనుమతి ఇచ్చినప్పుడు కూడా అమెరికా బ్రిటన్లో బ్రెజిల్లో ఉన్న డేటా ల్యాండ్సెట్లో పబ్లిష్ అయితే ఆ డేటా ఆధారంగా ఇచ్చారు, ఇండియాలో డేటా లేదు. ఆ మాటకైతే ఫైజర్ మోడర్నాకి వాళ్ళు అనుమతిస్తున్నారు, ఇండియాలో డేటా ఉందా? ఫైజర్ మోడర్నా భారతీయులపై ప్రయోగించి బాగానే ఉంటుంది అని మీరు ఎక్కడైనా నిరూపించారా? వాస్తవంగా నార్మల్ టైంలోనైతే బ్రిడ్జ్ ట్రయల్స్ జరపాలి. బ్రిడ్జ్ ట్రయల్స్ అంటే ఇండియాలో కూడా కొద్ది మంది పైన మీరు ప్రయోగాలు జరిపి ప్రయోగాత్మకంగా ఇచ్చి ఆ రిజల్ట్ ఆధారంగా మాత్రమే అనుమతిస్తారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్,
మీరు అమెరికాలో అనుమతించిన ఇక్కడ అనుమతిస్తున్నాం. సో అమెరికాలో ఉన్న వ్యాక్సిన్ ఇండియాలో కూడా ప్రజల పైన అదే రకంగా పనిచేస్తుందా మనకు తెలియదు. వి హావ్ నో ఐడియా. ఆయనే ఇస్తున్నాం. అందువల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది కనుక ఆనందయ్య ఇస్తున్న లేవ్యంపై కూడా మీరు ప్రయోగాలు జరపండి అని చెప్పాం. ఆ ప్రయోగాలు ఇప్పటికి అయిపోయేది, వారం 10 రోజులు అయింది. ఆ ప్రయోగాలు జరపరు, ఇక ఆనందయ్య విషయంలో రాజకీయంగా విడిపోతారు అధికార ప్రతిపక్ష పార్టీలు. దానికి ఆనందయ్య మతపరంగా దాన్ని చూసే పని చేస్తారు. ఆనందయ్య మందుకు మద్దతు ఎందుకు అంటే దీని పరీక్షలు జరిపాము, శాస్త్రీయంగా తేలింది అన్నది కాదు. సో కార్పొరేట్ ఆసుపత్రులకెంత లక్షలు గుంజుతున్నాయి కనుక ఆనందయ్యది కరెక్ట్. దాని దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాదు. రెమెడిసివిర్, ప్లాస్మా థెరపీ, హైడ్రాక్సిక్లోరోక్విన్ ముందు పనిచేస్తాయని చెప్పి తర్వాత పనిచేయడం లేదు అన్నారు కనుక ఆనందయ్యది కరెక్ట్. అసలు ఈ ధ్యానం దీనికి అంటే ఎక్కడ లింక్ ఉందా? సరే, ఆనందయ్య డబ్బు తీసుకోవటం లేడు, ఉచితంగా ఇస్తున్నాడు కనుక అది కరెక్ట్. ఆనందయ్య జన నమ్ముతున్నారు కనుక అది కరెక్ట్. జనం నమ్మడమే కరెక్ట్ అయితే ఊరూరు ఆనందయ్యలు కూడా కరెక్ట్ అవుతాయి. ఎందుకు కరెక్ట్ అవుతాయి? జనం నమ్ముతున్నారు కదా, అది కూడా ఎవడు బలవంతాలపై తీసుకుపోమంటలేరు కదా. జనం నమ్మితే భూతవైద్యం కూడా కరెక్ట్ అవుతుంది, జనం నమ్మితే అన్ని కరెక్ట్ అవుతాయి. అందువల్ల మీరు అది కరెక్ట్, జనం నమ్మడం అనేది క్రైటేరియా కాదు. జనం నమ్మితే రకరకాలు క్రైట్ అవుతాయి. జన నమ్మకాలు చాలా ఉంటాయి. సైన్స్ వేరు, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. సో ఆనందయ్య చాలా ఏళ్ళుగా ఇస్తున్నారు కనుక అది కరెక్టు. 30 ఏళ్ళుగా ఇస్తున్నారు కనుక, ఫస్ట్ వేవ్ నుంచి కూడా ఇచ్చాడు కనుక అది కరెక్టు. అసలు ఇదన్నీ ఎందుకయ్యా? చాలా స్పష్టంగా ఆనందయ్య ఇస్తున్న దాంట్లో హానికరమైనవి ఏవీ లేవని ఇప్పటికీ ఆయుష్ వాళ్ళ ప్రిలిమినరీ స్టడీ తేల్చేసింది. ఇది మనకు పాజిటివ్ అంశము. ఆనందయ్య ఏది రహస్యంగా పెట్టలేదు. పదార్థాలను కానీ ఆ పదార్థాలను మిశ్రమ విధానం కానీ బహిరంగంగా చెప్తున్నారు, అదొక పాజిటివ్ అంశము. 3, ఇప్పటికే కొన్ని వేల మంది ఆనందయ్య మందు తీసుకున్నారు, వారి అనుభవాలే మనకు శాస్త్రీయ నిర్ధారణకు ఉపయోగపడతాయి. 4, ఇప్పటికీ కూడా ఆనందయ్య మందు వాలంటరీగా తీసుకోవటానికి ప్రయోగాత్మకంగా పరీక్ష నిమిత్తం ఇస్తున్నామని చెప్పినా కూడా వాలంటరీగా తీసుకోవడానికి వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. ఇంకేం కావాలి మీకు ప్రభుత్వాలకు? దీనిపైన గందరగోళాన్ని ఎందుకు చెప్తున్నారు? ఒక ఆనందయ్యది మందు కాదని కొందరు, మందని మరికొందరు, ఇది పసరే అంటామని కొందరు, పసరు ఇలా అంటారు, ఇది ఆయుర్వేదం అని మరికొందరు, ఇది నాటు వైద్యం అని మాత్రమే అంటాం, ఆయుర్వేదం అనమోని ఆయుష్ వాళ్ళు. ఆ ఆయుష్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేవారు, లేదు ఆయుర్వేదమే అనాలని వారు, ఇంత గందరగోళం ఎందుకయ్యా? సో దీని మీద చాలా సింపుల్, ఆనందయ్య వందలు తక్షణం ఎమర్జెన్సీలో ప్రయోగాత్మకంగా పరిశీలించండి. ఉపయోగంగా నష్టమైతే లేదని అంటున్నారు కదా, ఏమాత్రం ఉపయోగం ఉన్నా ప్రయోగాత్మకంగా చూద్దాం. ఉపయోగం ఉంటే సంతోషమే కదా. సో దీనికి ఫార్మా ఇండస్ట్రీ మాఫియా ఆపుతోంది, లేదు ప్రభుత్వాలు నిర్బంధించాయా? ఇంత గందరగోళం ఎందుకయ్యా దీనిపైన? సింపుల్ కదా, ఆనందయ్య మందిస్తున్నాడు, అందులో ఏమున్నాయో తెలుసు, అవి హానికరం కాదని ఆయుష్ చెప్పింది, అవి ఇప్పటికే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ పదార్థాలే, ఇవేమి తెలియని ఊహించని పదార్థాలు కాదు. ఆయుర్వేదం అనేది వేల సంవత్సరాల భారత ప్రజల సమిష్టి అనుభవం. ఇట్స్ ఎ క్యూములేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైన్స్. సైన్స్ అంటే వేరే కాదు. సో వేలాది సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజల జీవన వేదం ఆయుర్వేదం. సో దానికి ఉన్న గొప్పతనం అది, ఇదే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కదా, జీవన వేదం అంటారు, అందుకే దీన్ని వేదము. సో వేదము అంటే ఏంటిది? విజ్ఞానము. ఆయువు అంటే నీ జీవిత కాలాన్ని పెంచేటువంటి విజ్ఞానము ఆయుర్వేదము, నాకు అర్థమైన. సో అలాంటి ఆయుర్వేద శాస్త్రాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆయుర్వేద శాస్త్రం అంగీకరించినటువంటి పద్ధతుల ఆధారంగా ఈ మందును తక్షణం అత్యవసర ప్రాతిపదికపై నార్మల్ ప్రొసీజర్స్ కాకుండా దీన్ని పరీక్షించండి అని చెప్పేది. కోవాక్సిన్ కూడా క్లినికల్ మోడ్లో ఇచ్చారు, వ్యాక్సిన్ తయారీకి 10 ఏళ్ళు పడుతుంది, ఏడాదిలో ఎందుకు ఇచ్చారు వ్యాక్సిన్లు? ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. సో అందువల్ల ఈ పాండమిక్ టైంలో నిబంధనలను సడలించి ప్రయోగాలు జరుగుతున్నారు.
సో ఆ రకంగా దీనిపై కూడా ప్రయోగం జరుపుకు నిర్ణయం తీసుకోండి అని చెప్పేది. అలా ఆలస్యం అవుతున్న కొద్దీ దీనిపైన గందరగోళం పెరుగుతుంది, భావోద్వేగమైన చర్చ పెరుగుతుంది, ఊరూరు ఆనందయ్య పుట్టుకొస్తారు. అనవసరంగా ఆనందయ్య గారి పేరును, ఆయన పాపం కష్టపడుతున్న ఆయన సమాజానికి ఇవ్వాలనుకున్న దాన్ని ఇవ్వాల, అనవసరంగా మీరు వివాదం చేసి దుష్పరిణామాలకు లేవనెత్తడానికి కారణమవుతుంది.